కలెక్టర్ గాని ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు గాని సంయమనంతోని కొంత ఆలోచన పరంగా చేస్తున్నటువంటి ఒక ఆశ ఈ ప్రాంత ప్రజలకు ప్రధానంగా ఉండింది. వాస్తవంగా కూడా పాత కంటే చాలా మెరుగ్గా అధికారులు పనిచేస్తున్నారని ఆశతో ఉన్నారు. కానీ ఇలా జరిగింది ఏంటిది, ప్రభుత్వం సేకరణ పేరు మీద వీళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు, వీళ్ళ భూములలో వీళ్ళు ఉన్నారు, వీళ్ళ భూములను సమీకరించే ముందు ఇది వీడి భూములా మరి లేకుంటే సాగులో లేని భూములా లేకుంటే సేద్యం చేసుకున్న భూములను స్వాధీనపరచుకోవడం అనేది ఏ నైతిక చట్టం, ఏ రెవెన్యూ చట్టం, ఏ కోర్టు తీర్పు మీకు హక్కులు ఇస్తా ఉంది? మీరే అన్నారు అనేక సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, ఇలా ఎన్ని సంవత్సరాలు పేదవాడు భూమి మీద ఉంటే ఆ భూమి మీద హక్కు పత్రం వస్తుందో మీరే చట్టాల్లో చెప్తున్నారు. ఇలా 60, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు హక్కు భుక్తంలో ఉన్నటువంటి రైతులకు వాళ్ళ కుటుంబాలకు వారసత్వంగా వచ్చిన భూమిని తొలగించే హక్కు ఎవరిచ్చారు? మీ భూమి సర్వే నెంబర్లు ఫిక్స్ చేసిందే 52లో, 52 కంటే ముందు ఎవరెక్కడున్నారు అనేది మీ దగ్గర లెక్కే లేదు. 52 కంటే ముందు నుంచి వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, వాటికి అసలు వర్తిస్తుందా మీ రెవెన్యూ చట్టం? రెండో పక్క ఈ సర్వే నెంబర్లే తేడా ఉందనేది ఇలా గగ్గోలు పెడుతున్నారు. మీరిచ్చిన పానీళ్లలో, మీరిచ్చినటువంటి రికార్డులలో వాళ్ళవి 287గానే ఉన్నాయి. మీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పాస్ పుస్తకాలు, మీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పానీలు ఇన్నేళ్ల కాంచి వాళ్ళ ఫీల్డ్ మీద ఉన్నారు. ఇవాళ మీరు వచ్చి అది 287 కాదు 82 అంటే ఈ ఎవరికి చెప్పుకోవాలి? ఎందుకంటే కంచే చేను వేసినట్టు చెప్పవలసిన సర్కారే తప్పు చేస్తే ఇవాళ వీళ్ళ గోడ ఎవరికి చెప్పాలి? ఏ అయ్యకు చెప్పుకోవాలి, అవ్వకు చెప్పుకోవాలి? అనాథల లెక్క ఇవాళ పేద రైతులు, మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు ఉన్నారు. అందుకోసం అధికారులు కక్షపూరితంగా కాకుండా మీరు సానుభూతిగా పరిశీలించండి. ఇవాళ ఎవరైతే సేద్యం చేసుకుంటున్నారో, ఎవరైతే భూమి మీద ఉన్నారో, మేము ల్యాండ్ గ్యాబర్స్ కో రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు అనుకూలం కాదు, సాగు చేసుకుంటున్న రైతుల కోసం వచ్చినాం, వాళ్ళ భూముల రక్షణ కోసం మేము వచ్చినాం. ఇలా ఎర్ర జెండాలు, అందుకోసం దీని మీద ఇంకా వేరే తప్పుడు ఆలోచనలు చేయకుండా మీరు సమగ్రంగా ఆలోచించి వాళ్లకు ఖచ్చితంగా వాళ్ళ భూములు వాళ్ళకే ఒప్పచెప్పాలి. అదేవిధంగా వాళ్ళకు ఈ లాక్డౌన్ సందర్భంగా వాళ్ళకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. అదేవిధంగా వాళ్ళ 1000 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానాలో వేసుకుంది, అది సంక్షేమ బోర్డుకే ఉండాలని చెప్పేసి, అదేవిధంగా లాక్డౌన్ సందర్భంగా 10 భవన నిర్మాణ కార్మికుడికి 5000 రూపాయలు చెప్పిన